హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టాక్ రేటర్స్. మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో బుల్ జోరుకి కారణాలు ఏంటి, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో కీ లెవెల్స్ ఏం చెప్తున్నాయి, ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన డేట్ రిలీజ్ అయింది, అలాగే ప్రైస్ బ్యాండ్ ఏంటి, అలాగే వాళ్ళు డిస్కౌంట్ ఆఫర్ చేశారు, సో ఎవరెవరికి ఆఫర్ చేశారు, ఎంత డిస్కౌంట్ ఆఫర్ చేశారు, ఆ వివరాలు వివరంగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే బజాజ్ ఫైనాన్స్కి సంబంధించిన క్వార్టర్లీస్ ఎలా ఉన్నాయి, ఏయూ స్మాల్ ఫైనాన్స్కి సంబంధించిన క్వార్టర్లీస్ గురించి కూడా చూద్దాం. సో దానితోపాటు సో ఆటో ఇండెక్స్ అనేది లాస్ట్ 1 మంత్లో 8% పైగా ర్యాలీ అయింది, కారణాలు ఏంటి, అలాగే ఆటో స్టాక్స్ యొక్క పీ ఎలా ఉంది, ఆ విషయాల గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం. సో హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క క్వార్టర్లీస్ గురించి కూడా చూస్తూ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్స్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. స్టూడెంట్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో ఎవరైతే ఛానల్ మొదటిసారిగా చూస్తున్నారో, మన ఛానల్ నేమ్తో టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, 15K పీపుల్ ఉంటారు. సో దాంట్లో నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడింగ్స్ మీరు 70% ఫ్రీగా చూడొచ్చు అనమాట. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమని చెప్పి చెప్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. సో మేము ప్రీవియస్లో ఇచ్చిన వ్యూస్ కూడా మీరు చూడొచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్, ముందుగా హెచ్డిఎఫ్సి లైఫ్ యొక్క Q4 రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. చూడండి, నెట్ ప్రీమియం ఇన్కమ్ గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ 21%గా ఉంది. సో మంచి విషయం, మనకి రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేసిన లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ అంటే లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్తో కంపేర్ చేసినా కూడా గ్రోత్ కనబరిచారు అని చెప్పి చెప్పచ్చు. అట్లాగే మనకి నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 58% ఉంది, సూపర్ పని చెప్తాను. అలాగే సో ప్యాడ్ మార్జిన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి అని చెప్పి చెప్పచ్చు. స్టూడెంట్స్, బజాజ్ ఫైనాన్స్ యొక్క Q4 ఎర్నింగ్స్ చూస్తే కనుక చూడండి, రెవెన్యూ యొక్క గ్రోత్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్లో 25% ఉంది, అలాగే మనకి నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 79% ఉంది, అలాగే మార్జిన్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయన్నమాట. సో మంచిగా పోస్ట్ చేసింది రిజల్ట్స్ అని చెప్పి చెప్పచ్చు బజాజ్ ఫైనాన్స్కి సంబంధించి. సో మనం ఈ స్టాక్లో ఆల్రెడీ ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నాం, మీ అందరికీ తెలిసిన విషయమే. స్టూడెంట్స్, ఎల్ఐసి ఐపీఓ, సో ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన మనకి పాలసీ ఓపెన్ డేట్ వచ్చింది. సో అట్లాగే ప్రైస్ బ్యాండ్ చూస్తే కనుక 902-949 అనమాట. సో పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతేమో 60 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అట్లాగే ఏంటంటే రీటైల్ పీపుల్కి, ఎంప్లాయీస్కి ఏమో 40 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. సో మనం ఒకసారి చూస్తే కనుక ఐపీఓ అనేది May 4th ఓపెన్ అవుతుంది, అట్లాగే ఏంటంటే May 9th క్లోజ్ అవుతుంది. సో అలాగే యాంకర్ బుక్ ఆఫర్ అనేది May 2 సో ఓపెన్ చేస్తున్నారు. అంటే మనకి ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ హోల్డింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. అట్లాగే ఏంటంటే దేర్ విల్ బీ నో గ్రీన్ షూ ఆప్షన్. సో గ్రీన్ షూ ఆప్షన్ అంటే ఏంటంటే ఇనీషియల్గా సో ఐపీఓలోకి వెళ్ళినప్పుడు సో కంపెనీ ఏం చేస్తుంది, ఇన్ని షేర్స్ అని క్వాంటిటీ అనేది అలాట్ చేస్తుంది. అయితే ఏంటంటే లేటర్ డిమాండ్ వల్ల ఏంటంటే ఆ క్వాంటిటీని ఏంటంటే ఇంక్రీజ్ చేసే ఆప్షన్ అనమాట, సో ఈ గ్రీన్ షూ ఆప్షన్ అనేది. అయితే ఏంటంటే సో అది ఉండట్లేదు. సో అదనమాట మనకి అప్డేట్. ఓవరాల్గా 4th మనకి ఐపీఓ అనేది ఓపెన్ అవుతుంది, సో 9th క్లోజ్ అవుతుంది. సో అట్లాగే మనకి డిస్కౌంట్స్ అయితే ఏంటంటే పాలసీ హోల్డర్స్కి 60 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు, సో రీటైల్ పీపుల్కి, ఎంప్లాయీస్కి 40 రూపీస్ డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. 902-949 అనేది ప్రైస్ బ్యాండ్ అనేది రేంజ్ అనమాట. సో ఎల్ఐసి ఐపీఓలో మనం అప్లై చేయాలా లేదా అనేది ఫర్దర్గా ఏంటంటే అప్కమింగ్ వీడియోస్లో మనం డిస్కస్ చేద్దామన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఎల్ఐసి ఐపీఓకి సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా. స్టూడెంట్ ఫ్రెండ్స్, వీడియోలు ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ లింక్స్ ఉన్నాయి, ఎవరైతే కంప్లీట్గా నా వ్యక్తిగతమైన వ్యూస్ మీరు 100% చూడాలి అనంటే, సో అలాగే మీ క్యాపిటల్ తగ్గట్టుగా ఇన్వెస్ట్మెంట్ వ్యూస్ మీరు చూడాలి అనంటే, సో సింపుల్, ఇక్కడ డిస్క్రిప్షన్లో జరోదా ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్స్ క్లిక్ చేస్తున్నాను. సో అబ్స్ట్రాక్స్ అంటే ఐపీఎల్కి వన్ ఆఫ్ ది స్పాన్సర్, మీకు తెలిసిన విషయమే కదా. సో వీటి ద్వారా అకౌంట్ ఓపెన్ చేయండి. సో జరోదా అయినా పర్లా, అబ్స్ట్రాక్స్ అయినా పర్లా, ఏంజల్ అయినా పర్లా, అకౌంట్ ఓపెన్ చేసి ఆ ఐడిని ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, లైఫ్ టైం బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇన్ఫర్మేషన్ తర్వాత ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ యొక్క Q4 రిజల్ట్స్ చూస్తే సో ఇంట్రెస్ట్ల మీద ఇన్కమ్ అనమాట, నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ గ్రోత్ అనేది ఇయర్ అండ్ ఇయర్ 42% ఉంది, సో మంచి విషయం. అట్లాగే నెట్ ప్రాఫిట్ గ్రోత్ అనేది 100% పైగా ఉంది, అలాగే మార్జిన్స్ కూడా మనకి ఇయర్ అండ్ ఇయర్ ఇంప్రూవ్ అయినాయి అని చెప్పి చెప్పచ్చు. రీసెంట్ క్వార్టర్తో కంపేర్ చేస్తే అలా ఉన్నాయి అని చెప్పి చెప్పచ్చు అనమాట. అలాగే ఉన్న ఓవరాల్గా మంచి రిజల్ట్స్ని పోస్ట్ చేసింది ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పి చెప్పచ్చు. అయితే రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా ప్రైస్ యాక్షన్ ఎప్పుడు కూడా సో గెస్ చేయద్దు అనమాట, ప్రిడిక్ట్ చేయొద్దు, ట్రేడ్ చేయద్దు దాన్ని బట్టి. సో స్టాక్ మార్కెట్లో క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని ఇమీడియట్గా
రిల్స్ బాగున్నాయి కదా, గైడ్లైన్స్లు బాగున్నాయి కదా, ఖచ్చితంగా మనం అనుకున్నట్టు పెరగాలి అంటే చాలా జరగదు అనమాట ఇమీడియట్గా. సో అసంభవం అనమాట. జస్ట్ ఒక అప్డేట్ లాగా చూడమని చెప్పి చెప్తాను. ఐసీఐసీ బ్యాంక్ సంబంధించిన డిస్కషన్ మనం చేశాం కదా సండే, ఏం జరిగిందో మీరు చూశారు రైట్. చూడండి ఫ్రెండ్స్, నిఫ్టీ ఆటో ఇండెక్స్ సంబంధించి, సో ఆటో ఇండెక్స్లో ఏంటంటే 8% ర్యాలీ అనేది లాస్ట్ 1 మంత్లో వచ్చిందనమాట. సో మంచి విషయం. సో ఆటో సెక్టార్లో ఉన్న మెజారిటీ స్టాక్స్ పెరిగినట్లే కదా. సో ఎందుకని కారణం ఏంటి అంటే, లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్గా చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల ఆటో సెక్టర్ అనేది బాగా ఇబ్బంది పడుతుంది. ఎట్లాగైనంటే సో కమోడిటీ ప్రైజ్లు అనేవి బాగా పెరిగాయి. ఇప్పుడు ఆ కమోడిటీ ప్రైజ్లు తగ్గటం, సో దానివల్ల ఏంటంటే సో మార్జిన్స్ మంచిగా వస్తాయి కదా. సో కమోడిటీ ప్రైజ్లు తగ్గితే ఎక్కువ మిగులుతుంది కదా సో ఆటో సెక్టర్ కంపెనీస్కి. అందువల్ల ఏంటంటే సో ముందుగానే ప్రిడిక్ట్ చేసి ఆటో సెక్టర్ ఇండెక్స్ అనేది 8% ర్యాలీకి దోహదపడింది అని చెప్పి చెప్పచ్చు. సో కానీ చూడండి, ఇట్లాంటి న్యూస్ అప్డేట్ని బేస్ చేసుకొని ఇప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, లేదా చిప్ షార్టేజ్ ఇష్యూ అనేది టెంపరీ అని చెప్పేసి అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా? సో ఆలోచన విధానం, ఆలోచన తీరు, పంద అనేది మార్చాలి స్టాక్ మార్కెట్కి అని చెప్పి చెప్తాను. చిప్ షార్టేజ్ ఇష్యూ వచ్చినప్పుడు మనం ఆటో సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ సజెస్ట్ చేయడం, అలాగే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది సరైన సమయం అని చెప్పడం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, ఆటో సెక్టర్ ఎక్కడికి పోదు. సో సెమీ కండక్టర్ ఇష్యూ అనేది టెంపరీ. సో అట్లాంటప్పుడు మనం ఏంటంటే లోపీలో ఉన్న స్టాక్స్ గురించి ఆలోచించి ఇన్వెస్ట్మెంట్ చేయడమే. సో అంతే కదా. అంతేగాని పెరిగినప్పుడు, గుడ్ న్యూస్ వచ్చినప్పుడు దాన్ని వెంబట వెంపర్లాడితే సో మనకి ఏ ఉపయోగం ఉండదు, మీ అందరికీ తెలిసిన విషయమే కదా. స్టాక్ మార్కెట్లో 6 మంత్స్కు పైగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు రైట్. సో న్యూస్ వెంబట వెంపర్లాడితే మనకి ఏమీ ఉండదు, ఆపోజిట్ వేలో ఉంటాము అని చెప్పే విషయం మనకు తెలిసిన విషయమే. ఓవరాల్గా ఏంటంటే స్టాక్స్, ఆటో స్టాక్స్ యొక్క పీఈ అనేది 52 వీక్ హైని టచ్ చేసినాయి అనమాట. సో ఎందుకని అని అంటే బికాస్ ఆఫ్ దిస్ 1 మంత్ ర్యాలీ. సో ఒకసారి చూడండి, నేను డీమ్యాట్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తాను ఈ పోస్ట్ని, ఒకసారి చూడండి అనమాట పీఈస్ ఎలా ఉన్నాయి అనేది. సో ఇప్పటికీ లక్రేటివ్గా ఉన్న స్టాక్స్ ఉన్నాయి. సో భవిష్యత్తులో మనం సైజ్ చేద్దాం. మనకి తెలిసిన విషయమే కదా, రీసెంట్గా ఎస్కార్ట్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం 1545 రైట్. సో మనం ఎస్కార్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసాం, మీ అందరికీ తెలిసిన విషయం పబ్లిక్గా ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్తో సహా. సో నా వ్యూ అనేది నేను ఇచ్చి నేను పర్సనల్గా కూడా ఇన్వెస్ట్మెంట్ చేశాను. చూడండి మనిషి, నిఫ్టీ సో మనకి 17,000 బ్రేక్ అయింది కదా అని చెప్పి డౌన్ సైడ్ వెళ్తుంది అనే ప్రొడిక్షన్ నమ్మద్దు, అట్లా జరగాలని రూల్ ఏం లేదు అని చెప్పి మనం ఎస్టర్డే వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో ఇవాళ గ్యాప్తో షాక్ ఇచ్చింది, ఓవరాల్గా స్ట్రెంగ్త్ని చూపించింది. గ్లోబల్ క్యూస్ బాగున్నాయి కాబట్టి, సో ఇలా గ్లోబల్ క్యూస్ బాగోపోతే ఇంకో కేసు అనమాట, వాటిని మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. సో కాబట్టి డే చార్ట్ ఏం చెప్తుంది అంటే 16,974, 16,547 ఈ లెవెల్ బ్రేక్ అవునంత వరకు ఓవరాల్గా ఏంటంటే అప్ సైడ్ మూవ్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ లెవెల్ క్లియర్ ఆఫ్ అయిపోతే మనం ఏం చెప్పలేం. ఓవరాల్గా ఏంటంటే డే చార్ట్ లెవెల్ ఇలా ఉంది. సో పాజిటివ్ మనకి గ్లోబల్ క్యూస్ సపోర్ట్ చేస్తే కనుక 17,446 అనేది టార్గెట్ అనమాట. ఎవరైతే ఎస్టర్డే కానీ అట్లా రీసెంట్ లెవెల్స్లో మనకి లోయల్ లెవెల్లో కొని ఉండి ఉంటారో వాళ్ళకేంటంటే 17,420, 17,430 ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు. సో అప్ సైడ్ వెళ్తే అని చెప్పి చెప్తాను. సో ఓవరాల్గా ఏంటంటే మార్కెట్ యొక్క ట్రెండ్ అనేది కన్ఫ్యూజన్గానే ఉంది. సో ఈ వీక్ అలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం ముందుగానే అంచనా వేయడం అనేది జరిగింది. సో మంచి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి, బ్యాంక్ నిఫ్టీ కూడా జోష్లోనే ఉంది. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఏంటంటే సో క్లోజింగ్ అనేది రెడ్లో ఉంది, కానీ ఓవరాల్గా ఏంటంటే డిమాండ్నే సూచిస్తుంది అనమాట. సో గ్యాప్ అప్లో ఉండి హైయర్ లెవెల్లోనే క్లోజ్ అయింది కాబట్టి డిమాండ్నే సూచిస్తుంది. ఓవరాల్గా ఈ ర్యాలీ అనేది కొనసాగితే 37,220 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో ఎవరైతే లోయర్ లెవెల్లో బై చేశారో 37,210, 220 ఆ లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవచ్చు స్వింగ్ ట్రేడ్లో అని చెప్పి చెప్తాను. అది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో. సో వీడియో మీద అభిప్రాయాలు మీరు కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోలో కలుద్దాం. బాయ్, గుడ్ డే.